ఈరోజు పాలకులు చెప్తున్న మాట అసలు ప్రజలకు సమస్యలే లేవు అని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చెప్తున్న మాట తెలంగాణలో వాళ్ళ పథకాలు బ్రహ్మాండంగా అవుతున్నాయి అని ఈరోజు కేసీఆర్ గారు చెప్తున్న మాట ప్రజలంతా కడుపు నిండా తింటున్నారు కంటి నిండా నిద్రపోతున్నారు అన్నమాట ఇది నిజమో కాదో మీ అందరికీ తెలుసు మైకు దగ్గర పెడితే ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఎంతమంది చెప్తున్నారు కనీసం పెన్షన్ కూడా దిక్కులేదు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఏ వర్గం బాగుపడింది రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్య సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు ఉందా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు పదహారు రూపాయలు ప్రతి నెలా ఇస్తానన్నాడు ఇస్తున్నాడా అల్లుడు వస్తే ఎడబండాలే అన్నాడు కదా అంతకుముందు ఎప్పుడు అల్లుడు రాలే పాపం అల్లుడు వస్తే ఎడబండాలే అన్నాడు ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఒక్కరికైనా వచ్చిందా ఒక్కరికైనా వచ్చిందా మూడెకరాల ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఇచ్చాడా పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు ఇచ్చాడా రైతులకు ఉచిత ఎరువులు అన్నాడు ఇచ్చాడా మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు ఇచ్చాడా కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్గా అదే రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఇచ్చిన మాట కోసం ప్రారంభమైనా ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వచ్చింది అనగానే ఇంతమందిగా తరలి వచ్చారు అంటే ఎందుకొచ్చారు ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఇంకా మీ గుండెల్లో ప్రతిగుంది కాబట్టే వచ్చారు కదా ఎప్పుడో పదమూడు సంవత్సరాల కిందట రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఈ రోజు వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు మీ గుండెల్లో అంటే అంటే వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినట్టా లేకపోతే ఇంకా మీ గుండెల్లో బ్రతికే ఉన్నట్ట మహానేతకు మరణం లేదని మరొక్కసారి నిరూపించారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు తోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలైనా నాలుగు లక్షలైనా ఒకేసారి మాఫీ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యతో ఆలోచన చేసిన మొత్తం నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు మన దేశంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడి ఇంట్లో వస్తే ఏమిటి పరిస్థితి అని కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేసి పేదవాడి ఇంట్లో వస్తే ఇంటిల్ల పాది అప్పుల పాలైపోతుంది కదా అని అది జరగడానికి వీల్లేదని ఆరోగ్యశ్రీ పథకాన్ని పెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ స్పత్రికి వెళ్ళి పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే చేయించుకున్నారు కదా డాక్టర్లు ఇంజనీర్లు బిడ్డలు పైసా ఖర్చు లేకుండానే ఎంతమంది బిడ్డలు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు వన్ నాట్ ఎయిట్ రావాలి అని రాజశేఖర్ రెడ్డి గారు చేశారు ఏ నాయకుడు నలభై ఆరు లక్షల మంది పేదలకు పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు కట్టాడు ఈ నాయకుడు కేసీఆర్ గారు కనీసం నాలుగు లక్షలైనా కట్ట చేతనైందా కేసీఆర్ కు కాలేదు కదా ఫీజు రింబర్స్మెంట్ మొత్తానికే ఎత్తేసారు ఆరోగ్యశ్రీని మొత్తానికే ఎత్తేసారు ఏ పథకం నడుస్తుంది కేసీఆర్ గారి పాలనలో ఒక్క పథకమైనా చక్కగా నడుస్తుందా రైతులకు మాత్రం ఏం చేశాడు కేసీఆర్ గారు ముష్టిచ్చినట్టు ఐదు ఇస్తున్నాడు రైతు బంధు కింద నేను రైతుల్ని రైతులంతా కార్లలో తిరుగుతున్నాను అంటున్నాడు కేసీఆర్ గారు నిజమేనా ఐదు వేలకే కార్లల్లో తిరిగేస్తారా ఐదు వేలకే కోటీశ్వరులు అయిపోతారా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే అసలు పంట నష్టపోతే పంట నష్ట పారి పరిహారం బ్రహ్మాండంగా ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ పథకాలు ఏవి ఇప్పుడు లేవు కదా అంటే ముప్పై వేలిచ్చే పథకాలను బంధు పెట్టి ఐదు వేలిచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను అంటున్నాడు కేసీఆర్ గారు రైతులకు రుణమాఫీ కూడా చేసేసానని కలలుగా అంటున్నాడు కేసీఆర్ గారు నిజమేనా ఆయన మాత్రం పచ్చగా ఉన్నాడు ఆయన మాత్రం పచ్చగా ఉన్నాడు దొంగ సొమ్ము దొంగ సొమ్ముతో మంచిగా భోంచేస్తున్నాడు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకొని మంచిగా పడుకుంటున్నాడు ప్రజలేమో అల్లాడిపోతున్నారు ఆగమైపోతున్నారు కానీ రోజైనా ఓట్లు వేయించుకున్నాక మళ్ళీ తిరిగి చూశాడా కేసీఆర్ గారు ఎప్పుడూ రాలేదు కేసీఆర్ గారు ఓట్లు కావాల్సిన ప్రతిసారి వస్తున్నాడు మీ ఓట్ల కోసం ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి వస్తున్నాడు దగ్గర రంగు పూస్తున్నాడు ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు ఓట్లు వేయించుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ ఒక్కసారైనా తిరిగి చూశాడా కేసీఆర్ గారు ఏరు దాటేంతవరకే వరకే మల్లన్నా ఏరు దాటినాక బోడమల్లన్నా బోడిగుండు అదే చేస్తున్నాడు కదా కేసీఆర్ గారు ఒక్క వర్గానికైనా మేలు చేశాడా రైతులను ఆదుకున్నాడా మహిళలను ఆదుకున్నాడా విద్యార్థులను ఆదుకున్నాడా నిరుద్యోగులను ఆదుకున్నాడా ఎస్సీలను ఆదుకున్నాడా బీసీలను ఆదుకున్నాడా మైనారిటీలను ఆదుకున్నాడా ఒక్క వర్గానికైనా కనీసం వృద్ధులకు పెన్షన్ ఇచ్చే దిక్కు కూడా లేకుండా పోయింది కదా కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో అసలు వరదొచ్చో పట్టో పంట నష్టపోతే కనీసం పైసా అన్న పంట నష్టపరిహారం ఇస్తున్నారా అది కూడా లేదు కదా అసలు వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా కానీ మనకున్నాడు కేసీఆర్ గారు అసలు కౌలు రైతు రైతే కాదన్నాడే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా కౌలు రైతు అంటే ఎవడు పంట పండించేవాడు పంట పండించేవాడు కానీ భూమి లేని అతి పేద రైతు అసలు రైతే కాదంటున్నాడే ఇక తెలంగాణలో ఎవరికి భరోసా ఉంది ఏ వర్గానికి భరోసా ఉంది ఎవరికైంది బంగారు తెలంగాణ ఒక్కరైనా బాగుపడ్డారా ఎనిమిదేళ్ళయింది కదా తెలంగాణ సాధించుకొని ఎనిమిదేళ్ళైనాక ఒక్క జీవితమైనా బాగుపడిందా ఈ ఎనిమిదేళ్లలో ఒక్కరైనా నాకు ఈ పథకం అందింది ప్రభుత్వం నుంచి అని చెప్పగలరా దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది మొత్తం ఊడ్చుకుపోతాడు అదే అయింది కేసీఆర్ గారి చేతుల్లో తాళాలు పెడితే మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే నాలుగు లక్షల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ గారు నాలుగు లక్షల అప్పు కుప్పగా చేశాడు కదా పోనీ ప్రజలకేమైనా మేలుందా అంటే దేనికి డబ్బు లేదు నాలుగు లక్షలు తెచ్చి అప్పులు తెచ్చినా కూడా బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర దేనికి డబ్బు లేవు ఫీజ్ కి డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు లేదు రుణమాఫీకి డబ్బు లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే డబ్బు లేదు దేనికి డబ్బు లేదు మరి ఏమైంది అంతా పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్పారు కాళేశ్వరం అన్నారు మిషన్ భగీరాథ్ అన్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు చెప్పారు పెద్ద పెద్ద అమౌంట్లు చెప్పారు లక్ష యాభై వేల కోట్ల కాళేశ్వరము నలభై వేల కోట్ల మిషన్ భగీరథ పెద్ద పెద్ద కమిషన్లు తీసుకున్నారు డబ్బంతా వాళ్ళ దగ్గరే ఉండిపోయే ఇక కమిషన్లు తీసుకుంటే ఇంకా డబ్బంతా వాళ్ళ దగ్గరే ఉంటే సంక్షేమానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అసలు సంక్షేమం చేస్తే డబ్బు వస్తుందా కేసీఆర్ గారికి మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తే మీకు పెన్షన్లు ఇస్తే మీకు రుణమాఫీ చేస్తే కేసీఆర్ గారికి డబ్బు ఎలా వస్తుంది అదే పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్పి కాళేశ్వరం చేస్తే మిషన్ బగీరా దాదాపు లాంటి ప్రాజెక్టులు చేస్తే మెగా కృష్ణారెడ్డికి ఆ ప్రాజెక్టులన్నీ ఇస్తే అప్పుడు ఆ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకోవస్తుంది కేసీఆర్ సంక్షేమం చేస్తే కేసీఆర్ గారికి పైసలు రావు అందుకే మన రాష్ట్రంలో అసలు సంక్షేమమే లేదు మొత్తం అన్నిటికీ సున్నా చుట్టాడు కేసీఆర్ గారు మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట అట ఒకడు బంగారు తెలంగాణ అన్నారు అసలు ఈరోజు పేదవాడికి బతుకే లేకుండా చేశారు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు నోటిఫికేషన్లు లేక వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎక్కడుంది పేదవాడికి బతుకు తెలంగాణలో బంగారు తెలంగాణ అని చెప్పారు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యలు తెలంగాణగా మార్చారు బంగారు తెలంగాణ అని చెప్పారు బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చారు అంతకు మించి అభివృద్ధి ఏమైనా జరిగిందా ఎన్ని గుడులు ఎన్ని బడులు ఉన్నాయో అంతకంటే ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్నాయి మధ్య మాత్రం ఎయిర్లై పారుతుంది అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ప్రజలను ఆదుకునే దిక్కే లేదు ఎవరికైనా నష్టం జరిగితే కొడుకును పోగొట్టుకుంటే పెన్షన్ రాలేదంటే అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందా అనే దిక్కు లేదు చెట్టంత పోయాడా ఆత్మహత్య చేసుకున్నాడా జాబ్ నోటిఫికేషన్లు రాలేదని చేసుకున్నాడా అని ఆ కుటుంబాన్ని కలిసింది లేదు ఒక పైసా సాయం చేసింది లేదు మిగతా నిరుద్యోగులకి భరోసా కల్పించింది లేదు ఇక ఎందుకున్నట్టు ముఖ్యమంత్రి ఎందుకున్నట్టు కేసీఆర్ గారు రాజకీయాల కోసం ఉన్నాడు ఆయన స్వార్థం కోసం ఉన్నాడు ఆయన డబ్బులు సంపాదించుకోవడం కోసం ఉన్నాడు పెద్ద పెద్ద గడియలు కట్టుకున్నారు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లలో బతుకుతున్నారు ఏం చెప్పాడు కేసీఆర్ గారు నేను నా ఉన్నాం మాకు సేరు బియ్యం అయితే సరిపోతుంది నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అన్నాడు కదా కేసీఆర్ గారు మరి ఎక్కడున్నారు ఇప్పుడు కేసీఆర్ గారి కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంకొకడు అందరూ పదవులు అనుభవిస్తున్నారు కదా డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు మాత్రం హమాలీ పని చేసుకుంటున్నారు గొర్రెలు బారెలు కాచుకుంటున్నారు అయితే మళ్ళీ పత్తి ఏరను మిరప ఏరను పోతున్నారు ఇదేనా బంగారు తెలంగాణ ఇదేనా బంగారు తెలంగాణ ఈ బంగారు తెలంగాణలో అసలు గ్రామ పంచాయతీకి డబ్బు లేవు అంటే ఒక మంత్రి ఏం సమాధానం చెప్తాడు ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు బ్యాన్ బ్రాందీ బాటళ్ళు అమ్ముకోనట పంచాయతీ నడుపుకోవాలట ఇది బంగారు తెలంగాణ ఇలా తయారు చేశాడు కేసీఆర్ గారు మన బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ కేసీఆర్కి అయింది బంగారు తెలంగాణ ఆయన కొడుకుకు ఆయన బిడ్డకు అయింది బంగారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నాయకులకి అయింది బంగారు తెలంగాణ ఇక్కడ ఉన్నాడు ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మీ ఎమ్మెల్యే గారు ఒక్కడి ఒక్క పనైనా చేశాడా ప్రజల కోసం ఇక్కడున్న మార్కెట్ను కూడా కబ్జా చేశారంట కదా గుడి గుడి భూమిని కూడా వద కదా ఎవరికైంది బంగారు తెలంగాణ పోలీసులను పనులలాగా వాడుకుంటారు వాళ్ళకు కావాల్సిన పనులు వాళ్ళు చేయించుకుంటారు ప్రజలైనా అడ్డెల్తే వాళ్ళ మీద కేసులు పెడతారు లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఉంటే వాళ్ళ ఉద్యోగాలు పీకేస్తారు ఇదే కదా చేతనైంది టిఆర్ఎస్ పార్టీ నాయకులకి ఒక్క కుటుంబాన్ని అయినా ఆదుకోవడం చేతనైందా ఒక్క వర్గానికైనా మేలు చేయడం చేతనైందా ఎందుకయ్యారు వీళ్ళంతా నాయకులు డబ్బులు సంపాదించుకోవడం కోసమే అయ్యారు కదా ప్రజల కోసం నిలబడే నాయకులు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఎవ్వరూ లేరు అసలు తెలంగాణ రాజకీయాలలో మాట మీద నిలబడే నాయకుడే ఉన్నాడా ఎవ్వరూ లేరు ప్రజల కోసం పోరాడే నాయకులు ఉన్నారా ఎవ్వరూ లేరు ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు మాత్రం మీ పక్షాన్ని నిలబడ్డారా ఈ ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిందే ఎనిమిది సంవత్సరాలుగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏం చేశాయి గుడ్డి గుర్రాలకు పళ్ళుతోన్నాయి మీ పక్షాన నిలబడ్డారా మీ పక్షాన పోరాటం చేశారా అయ్యా ఎందుకయ్యా కేసీఆర్ ఒక్క హామీ అయినా ఎందుకు నిలబెట్టుకోలేదు అని నిలదీశారా